హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో మనము టపుల్ అసైన్మెంట్ గురించి తెలుసుకుందాము. అసైన్మెంట్ ఆఫ్ ఏ టపుల్ ఈజ్ ఏ యూస్ఫుల్ ఫీచర్ ఇన్ పైథాన్. ఇట్ అలో ఏ టపుల్ ఆఫ్ వేరియబుల్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అసైన్మెంట్ ఆపరేటర్ టు బి అసైన్డ్ రెస్పెక్టివ్ వాల్యూస్ ఫ్రమ్ ఏ టపుల్ ఆన్ ద రైట్ సైడ్. ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆన్ ద లెఫ్ట్ షుడ్ బి ది సేమ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద టపుల్. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కింద, సో ఇక్కడ టపుల్లో 5, 15 అనే 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది ఎలిమెంట్స్. సో వీటిని మనము ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్ 1 నెంబర్ 2 ఈ రెండు వేరియబుల్స్లలో స్టోర్ చేయాలనుకుంటున్నాము. సో ఇది ఎంటర్ చేయగానే మనకి ఈ 5 అనేది నెంబర్ 1లో, 15 అనేది నెంబర్ 2లో ప్రింట్ మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా రిట్రీవ్ చేసుకోవచ్చు. ప్రింట్కి సంబంధించి కమెంట్ రాస్తాను. ప్రింట్ ఆఫ్ నెంబర్ 2. ఇంకో కేసులో మల్టిపుల్ టపుల్స్ వచ్చేసి సింగిల్ వేరియబుల్ స్టోర్ చేసాం కదా, అంటే ఇక్కడ పూజ, 49, సిఎస్ ఈ ఎలిమెంట్స్ వచ్చేసి రికార్డ్ అయిన వేరియబుల్ స్టోర్ చేశాక ఈ రికార్డుకి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఇందులో స్టోర్ అయి ఉన్నాయో వీటిని అన్ప్యాక్, అంటే ఇది ప్యాక్ అయి ఉన్నాయి 3 వాల్యూస్, వీటిని మనము లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్స్లలో అన్ప్యాక్ చేయవచ్చు. సో మనం అన్ప్యాక్ చేసేటప్పుడు ఎన్ని ఎన్ని వాల్యూస్లలో అన్ప్యాక్ చేయాలనుకుంటున్నామో అన్ని వేరియబుల్స్ ఉండేలాగా చూసుకుంటే ఉత్తమం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేము, రోల్ నెంబర్, సబ్జెక్టు మొత్తం 3 వాల్యూస్, అంటే మనం ఇక్కడ స్టోర్ అయిన 3 వాల్యూస్, 3 వేరియబుల్స్ స్టోర్ చేస్తున్నాము. అలా కాకుండా మనం ఒకవేళ 2 వేరియబుల్స్ స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, త్రీ వాల్యూస్ ఏవైతే ప్యాక్ అయి ఉన్నాయో ప్యాక్ అయిన వాల్యూస్ని 3 ఈక్వల్ వేరియబుల్స్లో మనము అన్ప్యాక్ చేయవచ్చు. కానీ 3 వాల్యూస్ ప్యాక్ ఉన్న వాటిని అంతకన్నా తక్కువ వేరియబుల్స్లో మనం అన్ప్యాక్ చేయాలనుకుంటే మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది, టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ ఎక్స్పెక్టెడ్ టూ. సో మనకు ఆల్రెడీ అన్ప్యాక్ అయిన వాళ్ళని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, 5, 6, 8 ఈ 5, 6, 8 వాల్యూస్ని ఏబిసిడి అనే వేరియబుల్ స్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మనకి నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్ ఎక్స్పెక్టెడ్ 4 గాడ్ 3 అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. అంటే మనం అన్ప్యాక్ చేయాలనుకున్నది 3 వాల్యూస్ కానీ ఇచ్చింది 4. అంటే ఇక్కడ అడుగుతుంది ఏంటి, మీరు 4 వేరియబుల్స్ ఇచ్చాము కానీ 3 ఎలిమెంట్స్ ఇస్తున్నారు, 3 ఎలిమెంట్స్ కంటే 4 త్రీ 4 ఎలిమెంట్స్ ఇవ్వండి అని చూపించడం జరుగుతుంది అనమాట. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆన్ ద రైట్ సైడ్ దెన్ ఫస్ట్ దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈజ్ అసైన్ టు ద టపుల్. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి కండిషన్ ఏంటంటే, టపుల్స్లో మనము రైట్ సైడ్ ఫస్ట్ ఏమైనా ఎవల్యూషన్స్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఆ ఆర్థమెటిక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ అనేది కన్సర్న్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇట్లా నెంబర్ 3, నెంబర్ 4 అనేది. తర్వాత నెక్స్ట్ టపుల్స్, అంటే నెక్స్ట్ టపుల్ నథింగ్ బట్ టపుల్స్లో మనం టపుల్స్ అనిస్తాము. సో ఇక్కడ స్టోర్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద టపుల్ అండ్ ప్రింట్ దెమ్. స్టూడెంట్కి సంబంధించింది 101, M198, అంటే ఇక్కడ స్టూడెంట్ సీరియల్ నెంబరు ఆయన రోల్ ఆయన రోల్ నెంబరు, నేము, మార్క్స్. సో ఇవి మనం తీసుకుంటున్నాము. ఇందులో 101 అమాను 98, 102 గీతా 95, 103 సాయి 87. ఇట్లా మనము 4% డేటా తీసుకోవడం జరిగింది ప్రింట్ అనే ఫంక్షన్ ఉపయోగించి. సీరియల్ నెంబరు /T, రోల్ నెంబరు, నేము, /T, మార్క్స్ అని ఇచ్చాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. సో ఈ విధంగా మన డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ టపుల్స్, అంటే టపుల్స్లో నెక్స్ట్ టపుల్ ఇచ్చాము అనమాట ఇక్కడ. తర్వాత టపుల్ హ్యాండ్లింగ్, సో ఇది ఒక ప్రోగ్రామ్ రాయడం జరిగిందండి. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీరు నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి.
అప్పుడు మీకు టపుల్స్ మీద పూర్తి అవగాహన వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.